వాట్ ఇస్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీటీ ఆన్లైన్. అది రాజులే. హలో రాజు. ఏ పోయే బక్కే, నేను వచ్చాను ఫస్ట్. ఓకే అన్న, నేను ముందరే కాల్చుకుంటా అన్న. అయితే నన్ను ఏడు ఏడున్నావు రాజు నువ్వు? ఓకే నైస్ అమ్మా. అదేంటి నీది 8 lakhs అలా పోయింది జీంకాయ? అంటే ఆంధ్రవేలో మొత్తం అన్ని పెట్టుకుంటూ వచ్చాను. అబ్బా కమర్ పోలీసులారా రండి. రాజు నువ్వు ఎక్కడ ఉన్నావు? అంటే పెళ్లి డబ్బే అన్న. పెళ్లి డబ్బేనా? ఓకే ఎంజాయ్ పండుగ రాజు. అన్నా ఓ ఆర్ నాయన, వేస్ట్ వేస్ట్ ఈవెంట్ కేసు ఇది. మన దగ్గర ఆర్పిజీలు అయిపోయినాయి, అంతే వేస్ట్. ఇది ఎక్కడున్నావు రాజు నువ్వు? ఇంకా ఎక్కడున్నావా? ఇన్వైట్ చేయనా రెండోళ్ళకి? చేయన్నా. ఓకే ఎంత వస్తావు? అంటే మరి అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చినందుకు గాను బాగాలేదయ్యా ఇది. బాగాలేదయ్యా ఇది. డెలివరీ చార్జెస్ అన్నా? ఆ పెట్టేసానయ్యా. ఇంకా రాలేదు రాజు? వస్తున్నానా. ఓకే ఇది ఎప్పటి నుంచో మనకైతే లోపల అలాగ ఉంటుంది, బట్ లోపల చూస్తేనేమో ఫుల్గా రెడీ అయిపోయి ఉంటుంది. అదే మ్యాజిక్ మామూలుగా ఉండదు. రాక్ స్టార్ రోడ్ అప్డేట్ తర్వాత కూడా మార్చడాడు అంతే. అది అంటే అంటే ఏంటంటే రేస్ తర్వాత ఎప్పటికప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతున్నట్టు, అంత డబ్బు ఉన్నది అన్నమాట లాస్ ఏంజెల్స్ అంటే ఎస్పెషల్లీ ఏరినా. ఇంకా రాలేదు రాజు? వచ్చా. ఎక్కడ కనిపించట్లా మరి? వెళ్ళిపోయినా. ఎస్కేస్ ఇక్కడైతే మన ఆర్సీ బ్యాండిట్ అయితే ఉంది. సో దీంతో ఈ రోజు మనం అయితే మౌంట్ చిల్లెడ్కి ఎవరు ఫస్ట్ ఎక్కిపోతున్నారో చూద్దాం. ఓకే బ్యాండిటో. ఎస్ బ్యాండిటో. అండ్ దీనికి లిట్సే మొత్తానికి లుక్ ని మార్చేస్తాయి అనమాట కంప్లీట్గా. చూసారా మామూలుగా బయట డ్యామేజ్ మీరు మర్చిపోయారన్న? బయట డ్యామేజ్ అంటే వద్దయ్యా నాకు. ఇప్పుడే 1.1 million అయింది అన్న. అది 1.1 million అని నీకు ఎంత వస్తుంది చూడు, అప్పుడు అర్థం అవుతుంది నీకు. 30,000 వస్తాయి అన్న. అంతే లైట్ తీసుకున్నాను చేసిన. నేను ఫస్ట్ టైం అది చూసిన పాపం ఈజీ కేవ్ పెరుగు కన్నా తొక్క అనుకున్నాను. తర్వాత ఎలా చేసిన తర్వాత 30,000 20,000 అంతే. 30 20 కూడా కదా, ఐ థింక్ ఇంకా తక్కువ అనుకుంటా. ఇంకా అక్కడతో డిసైడ్ అయిపోయా. ఓకే ఇలాంటివి మనకు అనవసరం. సో ఇది మనకి డాలర్స్లో లాస్ అనమాట. చూసారా మా ముగ్గురు వల్లే ఆల్మోస్ట్, అంటే నాకు తీసేయండి ఇంకా ఒకటి పైకి పోయినా నేను ఫైర్ ఇంజన్ లేపేసి. రాజు నువ్వేంటయ్యా ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయి సడన్గా? ఫైర్ ఇంజన్ లేపేసి ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోయాడు రాజు. ఫైర్ ఇంజన్ లేపేసి అన్నాడు. 1.6 million 1.3 million బాగుందయ్యా. ఒక 3 million వరకు లాస్ ఇక్కడే ఉంది గైస్. చూసారా మరి కామెడీ 6,000 ఎంత? 30,000 వచ్చినాయి నాకు. ఎంత? 18,000 వచ్చినాయి అన్న. రాజు నీకెంత? 31,000 అన్న. 31,000. సో థర్డ్ ప్లేస్ మందే మామూలుగా ఉండదు గైస్, ఎందుకంటే ఉండదా ముగ్గురు. అదే మ్యాజిక్ చూడండి. ఈవెంట్ ఎండ్ అయిన తర్వాత కూడా ఇంకా అదే చూపిస్తున్నాడు. ఆపోయింది అన్న. పిలవండియా బ్యాండిటో. వచ్చేతనా. ఎస్ మన ఆర్సీ బ్యాండిట్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఎటువంటి చేంజెస్ అయితే నేను చేయలేదు. బ్యాన్ అంటే ఓకే. డ్రోన్ అయితే తీసావా నువ్వు? ఎక్కించుకుంటానండి. రిమోట్ కంట్రోల్ నువ్వు అక్కడ ఉన్నట్టు చూపిస్తుంది. నాకేమో జరిపినట్టు చూపిస్తుంది. ఓకే ఓకే చూడడానికి చాలా బాగుంది గేస్. ఎక్కడన్నా ఇదేనండి ఇది? అన్నా నేనేం చేయలేదే అన్న. నా వెహికల్ మళ్ళా ఆగిపోయింది అన్న. ఏమైంది? అదే అన్న మళ్ళీ వచ్చి ఆగిపోతుంది. ఓకే అన్న వీడు పెడుతున్నాడన్నా. ఆహా రాజు బాగాలేదయ్యా. ఎక్కడ బాగోలేదయ్యా? సరే రండి పక్క పక్కన రండి. ఎలా పోలీసు బాగా అడుగు సూపర్ గానే ఎలా వచ్చానమ్మా? అందులో చేసుకున్నా అన్న వీడు వద్దంటున్నా. ఎమ్మరా ఓకే నువ్వు మిడిల్ లో ఉండి కాస్త డిఫరెంట్ వెహికల్. ఓకే అన్న టైర్లు అంటే బుల్లెట్ తో షూట్ చేస్తున్నారు కదా అలా అయిపోద్దాం అనుకున్నాడు. ఓకే ఒక రూట్ మ్యాప్ ఫాలో అవ్వాలి మరి ఎలా?
ఒక దాంట్లో నేను రేస్ పెడతాను, నన్ను రేస్ పెడతా, రేస్ ఆ పెట్టా పని చేయి. ఓకే మౌంచి లో పై అర్థం కావట్లే పాపం పిల్లలకి. ఏంటి మనకేం డ్యామేజ్ కాదు కదా అన్న? అవదు మినిమం అవదు. ఎవరు షూట్ చేస్తున్నారయ్యా మనల్ని? పోలీసులు కూడా కనిపించట్లేదు. ఓకే దీంతో రేస్ అవదా? అవదంట అన్న. సూపర్ బోల్ డే. అయితే ఒక పని చేద్దాం అన్న. ఓకే ఒక పని చేద్దాం. రేస్ ఎందుకు? వై రేస్? పదండి ఇదే రోడ్ ట్రిప్ మనకి. ఇదేం రోడ్ ట్రిప్? రోడ్ ట్రిప్ విత్ రిమోట్ కంట్రోల్ కార్స్. సూపర్ ఫాస్ట్ వెళ్తున్నాయి అన్న. అయ్యి నువ్వే ముందుకు పోతున్నారా? మనకి చెప్పాలంటే అలా అనిపిస్తుంది. అంతే చేయంకి అన్న మీకోసం మా ఆయన అన్న మీరు వెళ్ళిపోతున్నా ముందు పోయి ఆగేవాడు. సరే సరే టీ టెన్ దగ్గర ఆగుదాం పదండి. ఓకే అన్న. ఓకే అన్న ఆగన్న, పోలీసులు కొడుతున్నారు అన్న ఆగండి అన్న. వాళ్ళ చేత కొట్టించుకుంటున్నాయా లేకుండా? ఏ జాగ్రత్త తప్పకండి, మళ్ళీ మనం తెలియ కూడా లొకేషన్ లో. ఏంట్రా మీరేంట్రా మమ్మల్ని వెళ్ళిపోయినారు? ఇది చూడండి అన్న. సూపర్ ఎలా చీరచ్చు ఎలా రాజు? సరే పదండి మరి. నేనేం చేయలేదా? నేను చేయలేదు. నాకు నాకు అది అలా కూడా తెలియదు. అలా అది వద్దులేవయ్యా, అనవసరంగా మనకి డ్యామేజ్ అయిపోయినాయి అనుకో, మళ్ళీ తెప్పించుకోవాలి. ఆ స్టార్టింగ్ నుంచి రావాల్సి ఉంటుంది కేసు. ఎస్ మొత్తానికి ప్యాంట ప్యాంట్ అయిపోద్ది అనమాట. వెళ్ళిపోతాం ఈజీగా ఉంటది. సూపర్ రాజు సూపర్ బ్రో. ఏదో ఒకసారి వెళ్ళరండి రాజుడి. కొడతారు కొడతారు కొడతారు. ఏంట్రా షార్ట్ గన్ ఇచ్చుకుని? మా వాళ్ళే కొడతారు నువ్వు? మా వాళ్ళే కొడతారు నువ్వు? ఓకే నాకు కూడా ఇప్పుడు వంటలు అవలసి వచ్చేసింది మీదే వల్ల. మెంటల్ షేట్ బాగాలేదంట. బాగుంటే జీటీ ఆన్లైన్ ఎందుకు కడతాం? ఈమోషనల్ డ్యామేజ్ డ్యామేజ్ ఈమోషనల్ ఈమో. ఈమో వేసుకొని తాగరా అయితే. ఈనో అనలేదురా చోటోడా. అలా అనుకోలేగా నువ్వు? ఓకే ఏంటి చాపర్ చీ రిమోట్ కంట్రోల్ కార్స్ కోసం చాపర్ వచ్చింది కదా? హౌ చేత కనోలు పోలీసీస్. అది రిమోట్ కంట్రోల్ కార్ మీదకి వస్తున్నారన్న, మనుషుల మీద కాదు. అది మరి అదే మ్యాజిక్. అంటే రిమోట్ కంట్రోల్ అంటే మొత్తం వేగా చేస్తున్నాయి. ఇదే కారణం, వీటిలో వీటిలో పెడతారు జైల్లో. కోర్టులో వాదించుకోవాలి కూడా ఇవి. కోర్టులో వాదించుకోవాలి కూడా ఇవి. రాజు అయిపోయి వస్తున్నాను. అదే కింద ఎక్కడ చిన్న సైడ్ కింద సైడ్ వస్తున్నానా? ఓకే అంటే మనకి మామూలుగానే చాలా కష్టం ఇది. అండ్ వన్స్ కనుక మిస్ అయితే వాళ్ళ లొకేషన్ కూడా మనకి తెలియదు. తర్వాత ఎక్కడ ఉన్నా ఎక్కడ చెప్పేసి లొకేషన్ చెప్పుకోవాలి, పిల్లర్ నెంబర్ చెప్పుకోవాలి. మామూలుగా బ్యాండెడ్ అట్లా పెట్టుకోవాలని. అది ఎలాగంటే ఒక అంతే ముందర అదేంటి ముందర జంప్ ఆప్షన్ ఉన్నది మర్చిపోయిస్తున్నారు. ఓకేరా ఓకేరా రే ఎక్కడ పట్టు తొక్కించేద్దాం ప్లానింగ్. ఏ జాతయ్యో వెహికల్ డ్యామేజ్ అయిపోతాయి. ఏమన్నా నేను మౌన్ చేయలేక పోతున్నాను. ఆ వాళ్ళగాది వెళ్తావు బో. 3 స్టార్ అరే ఏం మాట్లాడుతున్నారా? ఓకే నైస్ అమ్మా. ఇది కానీ ఒక్కసారి కంట్రోల్ పోతే చాలా కష్టంగా ఉంది దీంతో. ఇది చూడండి సూపర్ 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 బ్రో. అన్న నేను చెప్పినప్పుడు మీరు ఎగ్జాక్ట్ గా ఈయన ఒక్కండి అన్న. మీకేందంటే నేను జింగ్ వెళ్ళిపోతాను. అవునా? నేను స్లోగా వెళ్ళాలి కొద్దిగా కాబట్టి. టైర్లు పెట్టి సరే స్పైక్స్ చూసుకోండి. ఊరే నువ్వే ఉన్నారా అన్న? 3 2 1 ఒకనన్న అవ్వదు ఎందుకంటే ఈక్వల్ స్పీడ్ కదా. డిస్టెన్స్ లో అలా వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే దొరికే ఆయనకి ఇదిపడికి సేఫ్ అన్న సేఫ్. ఓకే ఆగాలి బండాపాలి రాజేడి ఇడిగా అన్నా నాకు ఉన్నాడన్నా.
ఎందుకైనా అండకులు కొన్నారు మీరు? కాదు వాడిని అన్న పాలు ఇదేంటిది గాల్లోంచి వచ్చింది వేన పోలీసు కాదు అక్కడ స్పైక్స్ పెట్టారు కానీ మనకేం అవుతుంది కదా అసలు మనం బుల్లెట్ ప్రూఫ్ కదన్నా బుల్లెట్ రాగు కాదు ప్యాచ్ పడాలంటే అసలు టైర్ అయి ఉండాలి టైర్ కాదు కదా ప్లాస్టిక్ అన్న కాదన్నా ఒకసారి బ్రేక్ వేయచ్చు కదన్నా ఏ మొత్తం స్పీడ్ వెళ్ళిపోతుంది ఇది ఆగట్లేదు ఇది చాలా స్పీడ్ అండ్ ఇంకొకటి నేను గమనించా స్పేస్ కొడితే ఆగట్లా అంటే వెళ్తుంది బట్ కొద్దిగా స్లోగా తొక్కించి పడేసారు రాజుని తొక్కి పడేసారు చూస్తాను తొక్కి పడేసారు రాజుని అద్భుతాలను చూపించకుండా దాపెట్టుకుని వచ్చిన నేను మొత్తం గ్లిచ్లన్నీ మనకే జరుగుతున్నాయా కాదు కాదు జియంక నీ పెద్ద బ్రదర్ ఇప్పుడే వెళ్ళిపోయాడు తొక్కి చేయడు కూడా రాజుని వస్తున్నా దాని మీద ఎక్కేద్దాం ధూమ్ ధూమ్ నేను కూడా వస్తాను నేను కూడా వస్తాను నేను కూడా వస్తాను నువ్వే రావాలయా నీ బ్రదర్ ఇడి అన్ఫార్చునేట్లీ దాన్ని అందుకోలే పోతున్నాను రాజు కనీసం నేను మీ దగ్గరికి ముందర చూసుకుంటా కాదు నా నుంచి నేనే చూసుకుంటున్నా అసలు మీరు అక్కడయా తోసి పడేసరా బాలేదయ్యా నువ్వే అన్నా కాదని ఏదన్నా ట్రక్ ఉన్న వెహికల్ తీసుకొని వచ్చి వెనకాల మనం వెహికల్ చేసుకొని వెళ్ళిపోతే అయిపోద్దేమో అన్న ఎందుకయ్యా ఇంకా తాళి కడిసిన వెళ్ళిపోదాం వరస ఒరే అయ్యా వారిని ఓకే నీ వెహికల్ ఫాస్ట్ మంచిది బెస్ట్ ఆప్షన్ ఏంట్రా ఇలా తయారయ్యారు నార్మల్ రోజుల్లో బాగానే ఉంటారు కదరా మీరు ఎక్కడయా హైవే రైల్వే ట్రాక్ అయితే లెట్స్ గో అందరం రైల్వే మీద పోదాం ఇది బెస్ట్ అన్న ఈ పోలీసులు రారు సరిగ్గా అలా అనుకుంటా అంతే సూపర్ ట్రాక్ అయ్యా రైల్వే ట్రాక్ అది వద్దొద్దు పైకి వెళ్ళిపోదాం ఓకే అన్న అంటే మరి దానికి లోడ్ అయ్యే టైం కావాలి కదా లోడ్ వేస్తా కదా రాజు ఏడి రావే మౌంట్ చీలెట్ కుట్టిస్తాం మా ఆల్రెడీ వీళ్ళకి మౌంట్ చీలెట్ పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాం గైస్ మామూలుగా ఉండదు అన్నీ పట్టుకున్నా క్యూఆ లేదు నాకు ఎఫ్ఎం మారింది అంటే నొక్కు పట్టుకోలేదు పట్టుకోలేదు నేను నొక్కనయ్యా నేను రెండయ్యా ఫాస్ట్ గా మనకేదో ఫాస్ట్ గా వెళ్తున్నట్టు అనిపిస్తుంది కానీ పోదు పోదు ఎందుకంటే ఇది మనం చిన్నగా ఉన్నాం అంతే చిన్నగా ఉండడం వల్ల ఫాస్ట్ గా అనిపిస్తుంది అంతే మరి ఇందాక ఏం చెప్పాను నేను అంటే వెహికల్ ఎక్కినప్పుడు నన్ను నేనే చూసుకుంటా సెల్ఫీ ఓకే మాకు కొంచెం కాదన్నా అడవి మనుషులు అన్న అడవి మనుషులు అడవి మనుషులు వద్దే ఎందుకంటే అడవులు బరువు తెస్తారు మీరు అడవులు బెటర్ ఇంకా ఓకే ఫస్ట్ పర్సన్ వ్యూలో టూ క్రేజీయా కాకపోతే అదే కదా మ్యాజిక్ ఎక్కడ ఉన్నారా మీరు హైవే మీద హైవే సరిపోయింది చాలా మంది చెప్పారు హైవే అని వచ్చేసాయి ఎక్కడ
అన్న కనబడనా? ఆ yes. ఆ ఓకే అన్న. మరి ఇంకొకటి ఏది? అదిగోనన్న అదిగోని ఇది వెనకాల అదిగోనన్న. లెట్స్ గో. ఐ థింక్ ఇట్స్ ఏనుంజ అనుకోడా. ఒరే మీరేంట్రా? వాడికి అసలు ఏమే చేయలేకపోతున్నాం కరెక్ట్ గా. అన్ని గదిగలు ఉన్నాయి అక్కడ. వాడు చూడే జరుగుతుంది సార్, ఐ డోంట్ కేర్, తప్పకండి. దీనికి ఎక్కిస్తాడు వాడు. అజు అది ఎల్లారా పెట్టేది బాంబులు ఇందాక పెట్టావు కదా నాకు అన్నకి. ఏ వద్ద అవ్వట్లేదే. అంటే మనం అది పెట్టుకోలేదేమో అప్డేట్స్ లో. లిమిట్ ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి. నేను పెట్టానన్నా. నేను పెట్టాను లేదు డౌట్. స్పేస్ కొడతారా అట్లా? లేదా వీడికి నెక్స్ట్ లెవెల్ చూపించాల్సిందే. వాడు పడ్డనుకుంటా ఇంకా ఇది కూడా సైకిల్ అని తరుగుకుంటున్నావు. వాడేమో సైక్లింగ్ చేయబోయి ఇప్పుడు రేస్ చేస్తున్నాడు బైక్. వచ్చేస్తున్నానే అలా కదా. వీడు సైకిల్ చైన్ లాగండి. అది పట్టడా పట్టడా రాజు. హాయ్ పట్టడా ఏమో నన్నే చూస్తాడు. చూడే నన్నే ఫాలో అవుతాడు. అదిగో ఏంట్రా నువ్వు మామూలుగా పోలీస్ ఎక్కిసాడే అది ఇంట్లోకి ఎన్పిసి కార్లోకి. అంటే డ్రైవింగ్ ఖాళీ ఉంటాడు ఎక్కేస్తారు కదా. నేను అది ఎవడరా నేను నీ పాపం చేశానరా నీకు అనుకున్నాను. కౌశల్య కొడుకేమో అనుకున్నాడు. కౌశల్య కొడుకువారా? అరే రాజుగారు ఇక్కడ అన్నారా? అయితమ్మా మేన అండి పోలీస్ అంటే కాప్ అంట. అది ఓకే మనం ఆ సైకిల్ నే తోలేపోయాం. కార్ నుంచి వస్తాం కానీ స్పేరం తోసేచ్చు. ఒరే ఒరే కింద పడక. ఒరే కష్టపడి ఎక్కండి రేస్. ఫస్ట్ అయితే పైకి వెళ్ళిపోదాం గేస్. ఈరోజు యాక్చువల్లీ రేస్ అనుకున్నాము కానీ రేస్ కాకుండా ఇది రోడ్ ట్రిప్ కాకుండా మ్యాన్ హంట్ కాకుండా ఏదో అయిపోయింది. రా ఏంట్రా ఏం చేయలేమన్నా మేము? ఏం చేయలేమన్నా మేము? ఏం చేయలేమా? మోరోనా మంచి పేరు రా నీది. జిమ్కే చెప్పరా? పట్టలేదే అవత పని అవదు. మనం వెళ్ళిపోవడం బెస్ట్ ఏమో అన్న. ఎస్ రాజు ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయాడు. ఓ అంద వేలో ఉన్నాడన్న అయితే. అంటే లేదులే విత్ ఈ స్కిల్స్ పైకి వస్తే పైకి వచ్చేస్తున్నాడు. ఓకే అన్న విత్ ఈ స్కిల్స్. అన్న ఎక్కడ ఉన్నారు? నేను ఆ స్కిల్ రాజు పక్కన ఉన్నాను. ఓకే అన్న స్కిల్ రాజు. ఇంకా అన్న ఇప్పుడు పోలీసు ముందర ఉన్నాడన్న మనకంటే ముందు. అవునా? నేను ఎక్కడ నీకోసం వెయిట్ చేస్తున్నాయా? అంటే పోలీసులు కనిపించావు 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 మరి రాజు. ఓకే కనిపించా. పదన్ పదన్ వచ్చానన్న వచ్చానన్న. వేస్తున్నారన్న ఇల్లు దారుణం. ఇది రోడ్ ఏమో మనకి బంప్స్ కింద ఉంది ఫుల్ గా. మళ్ళా తోసేస్తున్నారయ్యా కంప్లీట్ గా. సూపర్ రా సూపర్. ఓయ్ రాత్రలు రాత్రులు జరుగుతున్నాయి అన్న ఇక్కడ. దాని మీద ఎక్కినారు నేను పోయినా. వావ్ వండర్ఫుల్ వండర్ఫుల్. ఏది వెళ్ళిపోయాడు పోలీసుడు వెళ్ళిపోయా? ఏది నాకు మీరు ఎక్కడ కనిపించట్లేదే. ఛాన్స్ లేదన్న నేను రోడ్ మీదకి వచ్చాను. వావ్ మరీ అంత ఛాన్స్ లేకుండా ఎలా వెళ్ళిపోవాలి అంటే ఆ ఎడ్జ్ లో అలా. వారు నాయన
అన్న రివర్స్ గేర్లు అయితే ఎక్కుతుంది అంట అన్న, ముందర గేర్ మాత్రం ఎక్కదు అంట అన్న. ఏంటన్నా ఇది పవర్ నీకేమైందన్నా అన్న? అన్నా అన్న తెలియట్లేదయా, కళ్ళు తిరిగిందయా అన్నా? చచ్చిపోతా అన్న వాళ్ళకి పుణ్యమేం రాదురా రే, రోజుల మీద రోజులే నన్ను కూడా గుద్దినారా? ఓకే కాదు, నా కారు పుణ్యం వస్తుంది అనుకుంటుందేమో, తెగ ప్రదక్షిణగా వస్తుంది. సేమ్ ఇందాక అదే జరిగింది అన్న దానికి. అబ్బా 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 కాదు, ఏమైనా చిన్న బంపు వస్తే చాలు రోలే హాస్తుంది మొత్తం. లేదా మళ్ళీ రూట్ ఎక్కండి అందరూ, సేమ్ అదే రూట్ వస్తున్నామన్నా, అది ఎక్కడానికి ట్రై చేస్తున్నాం. నేను పామా అంటే కిందికి రండి అన్న, సైడ్ కిందికి రండి, క్యారెక్టర్ తీసుకోవా వెనక వెనక్కి రండి అన్న రోడ్డు మీదకి. ఏ ఓహో వై పైకి ఎక్కినారా అన్న? వై షుడ్ ఐ వి ట్రైయింగ్ అవర్ లెవెల్ బెస్ట్. ఎక్కేస్తుంది ఎక్కేస్తుంది ఎక్కువ కాదే పని అవుతుంది ఇటు సైడ్ అన్న. నేను నేను దారికి వచ్చాను వచ్చాను అన్న. సక్సెస్ఫుల్లీ ఓకే ఫైనల్లీ అన్న, సగం దూరం నేను సక్సెస్ఫుల్లీ దొల్లకొండకి దిగి పోతున్నాను. ఇంకా మీ టు మ్యాన్, నేను సక్సెస్ఫుల్లీ ఇప్పుడే పైకి ఎక్కుతున్నాను అన్న. నేను దాన్ని కంట్రోల్ చేయడం కూడా ట్రై చేయను, ఎందుకంటే తాగదు అది. స్టాప్ ది వెహికల్, ఆ వెహికల్ అంటా చూడరా నువ్వు గ్రేటరా? ఓకే నువ్వు ఎటు సైడ్ వెళ్ళదు ఇంకా అన్న. నేను సేమ్ ఇందాక మనం వచ్చిన దారే అన్న. వావ్ నేను ఎక్కడ ఉన్నాను కాడు ఉన్నా నేను. ఏంటి అదేదో పోలీస్ గారు కనపడ్డా ఈ దారి దేవానికి లేదు లేదు ఈ దారి పని అవ్వదు మాకు అన్న. వచ్చేసాను అన్న నేను. ఎక్కడానికి పని అవట్లేదయా? ఓకే సైడ్ నుంచి కూడా అవట్లేదు కనీసం అన్న. మీరు ఒక దారిలో నేను ఒక దారిలో ఉన్నామన్న. వీడియో ఏదో దారిలో ఉంది. ఓకే అన్న ఎక్కవే కౌశల్య గుడికి వరా ఎక్కరా. అయ్యయ్యో చేసాడా? లేదయా నేను పైకి వెళ్ళిపోతానయా, ఆమె గుడ్ బాయ్. ఏంటి త్రీ స్టార్ వంటలో ఇంకా పోలేదా, ఎంత రచ్చ జరిగిన అన్న? ఒక్కసారి పోతుంది అన్న అది. ఏనా రిమోట్ కంట్రోల్ కార్ నుంచి బయటికి రండి అన్న. ఓకే డిటోనేట్. కాదు మీ లొకేషన్ చెప్పండి అన్నా. నేను వస్తున్నా. ఇంకా మీరు ఇంతకు ముందు చెడగొట్టేసారు కదా జంప్ చేసి, నేను అక్కడ ఉన్నాను. ఇంకా ముందుకు వచ్చేయాలన్నా అక్కడ నుంచి. వాడు పోలీసు వాడు వచ్చేచ్చాడయ్యా హిట్ అమ్మో. మీ వెనకల్లో ఆ పోలీస్ గారు వెనకల్లోనే అన్నా నేను. ఓహో వాడు పూజ చేసింది నువ్వేనా అన్నా? నేను చేయలేను. బిజినెస్ బ్యాట్లా ఇప్పుడు అది తక్కువ ప్రొడక్ట్ టైప్ గూడ్స్ అంటన్నా. నాకు ఇప్పుడు వచ్చింది అన్న బ్యాడ్లు, పెద్ద బ్యాడ్లే గూడ్స్ అంట. హోల్ అంటున్నాడు అన్న. ఏదో హోల్ అంటున్నాడు అన్న వాడు. బ్లాక్ హోల్. ఓకే ఓకే నేను సగం దూరం వచ్చినా మౌన్ చిల్లెడికి అన్న. నేను సగం దూరం వచ్చాను మళ్ళీ కిందకి వెళ్తున్నాను అన్న. కిందకి వెళ్తున్నా వెళ్ళిపోవా అన్న? ఈ పోలీసు లేకపోతే ట్రై చేసి మనం పోవడానికి పైకి. ఏది పోలీసు లేకపోతే పాడి పోతుంటే మన మనం ఎప్పుడో అంటే వాళ్ళతో ఆడుకోవాలని ఫిక్స్ అయ్యాం కదా, వాళ్ళు మనతో ఆడుకుంటారు. ఒక నువ్వా జస్ట్ మిస్ ఇది మరి ఓపి ఉంది కేసిది కింద నుంచి వస్తానా? ఇది చాలా కష్టంగా ఉంది సీనా. కాదు పడిపోయండి ఇంక కిందకి. ఇప్పుడు ఒక 8-10 సార్లు పడ్డా. కాదు చాపర్ చూడు సిగ్గులేదు నీకు. ఎవరు చాపర్ సిగ్గులేదురా? ఎక్ ఎక్ అమ్మయ్య పోలీసులు రావట్లేదు ప్రస్తుతానికి అయితే సేఫ్, ఎందుకంటే వచ్చి బ్యాక్ సైడ్ ఒక హిట్ ఇస్తున్నారు మామూలు హిట్ కాదు అది రెడ్ హిట్. నేను రాజు సక్సెస్ఫుల్లీ రీచ్డ్ అంటే గైస్ మేము ప్రస్తుతం చిన్న కార్లో ఉన్నాం కదా, అంత పెద్ద కనిపించి వచ్చేసేమో అనుకున్నాను. అవునవును ఇక్కడ బంపులు గట్టిగా ఉన్నాయి. పోలీస్ కార్ ఏమన్నా కనపడుతుందా? లేదా వాళ్ళకి సీన్ లేదు.
మీ వెనకాల అందు వీడు ఒకడు వస్తున్నాడు అన్న. నువ్వేనది? లేదన్న, వచ్చేసా ఒకడు ఉన్నాడులే. రాయి కాపాడిందన్న, రాయికి నీవేందన్న. అమ్మా, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఎంత ఆనందం కలగలేదయ్యా. అన్ని చూసినప్పుడు అన్న కాదు, ఈ లొకేషన్ చూసినప్పుడు అయ్యా. సెల్ఫీ సెల్ఫీ టైం. వీడు చూడండి, కొడదామని చూస్తున్నాడు. కోట ఓ వాడే ఏంటి కారణ కాదే, వాడు అంతలా వెనక్కోలేడు. అది భయపడ్డాడు, భయపడ్డాడు. కింద పడేస్తున్నాను, కింద పడేస్తా. వాడు బ్యాగ్ లో ఏమో తీసుకో. చీజ్ ప్యాకెట్ ఈ బ్రో. చచ్చిపోయాడు. ఏ వస్తాడు అది ఇంక కూడా పోగా పో అన్నా. ఒకసారి ఇక్కడ రన్ అన్న. ఏ ఏంట్లో గూట్లో పిల్లలు పెడతారండి? రాసిందన్నా. ఏంటి? ఏదో రాసి చూసానులే ఇది. ఓకే అన్న. కాకపోతే ఎందుకులే అని చెప్పేసి. ఓకే, సూపర్ స్టిషియస్ సంథింగ్ వర్ నాయన. నీ ఫేస్ చూసినప్పుడు అలా భయం వేస్తుందా నాకు? చూడండి గైస్, మేము ఒక మిత్రుని. ఇట్రానా 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 చూడండి. ఓకే అన్న. నాకు ఒక నొదలండి అయ్యా, పరిగెట్టండి బ్రో. ఒకరినొద్దాడు కిందికి అంతే. యూ గైస్ దేర్ అన్నా. సేవ్డ్ ఇట్ సేవ్డ్ ఇట్. నేను వస్తున్నా. గుంజండి ఎవరన్నా. గుంజాలా రాయ? యాక్చువల్లీ కదులుతుంది. పడిందా? అయిపోయిందా? అమ్మా, బ్రేక్ బ్రేక్ బ్రేక్. అమ్మా 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 అమ్మా, రాజు డెడ్ అన్నా. అన్నా నేను ఇది పక్కన చిన్న క్యాబినెట్ ఉంది కదన్నా, అది ఎక్కుదామని చూస్తున్నా అన్న. ఏముంది? చిన్న క్యాబినెట్ ఉంది కదన్నా పక్కన మనకి, మెట్రో టైప్ అంటే అదే అన్నా కేబుల్. ఓ అదా. అమ్మా ఆగిందన్నా. ట్రై కాదు, కష్టం. సేమ్ పించ్ అన్న. ట్రై చేద్దాం మరి ఏమవుతుందో, ఎందుకంటే టైర్లు అక్కడ పట్టావు ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునన్నా. ఓకే, స్లోలీ. ఇలాంటప్పుడే కంట్రోలర్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. సర్లే, ఇంకెందుకెళ్ళి పోదాం రాజా, అక్కడ ఉన్నావు. పో, మళ్ళా పైకి మళ్ళా పోతున్నా కిందికి. చెప్పి మేము వస్తాం. ఓకే, మళ్ళా ఇక్కడ ఆగింది. ఎక్కడ ఉన్నావు? జీంకేదా, జంప్ చేద్దాం. వస్తున్నా. ఏ లైన్స్ ఉన్నాయి అన్న? లైన్సా? అబ్బో చాలా. లైన్స్ కదన్నా. ఏది అన్నా? దీని ఏమంటారు అన్న, దీని వైర్. అదే వన్ ప్లస్ వాళ్ళకి డిస్ప్లే లైన్స్ వస్తున్నాయా? మిడిల్ ఎక్కడన్నా బండాగిందా అన్నా? ఆగదు ఆగదు. నువ్వు అవతల సైడ్ వస్తున్నా, నేను ఇవతల సైడ్ ఉన్నాను, అంతే తేడా. ఓకే, ఆగింది అనుకుంటా. ఇక్కడ కనపడతా చూడన్నా నేను. ఏంటి ఇక్కడ ఉన్నావా? ఉన్నావు ఉన్నాడయా? దౌర్భాగ్యపోడు కింద ఉన్నాడు అన్న. ఓకే అన్న, దౌర్భాగ్యపోడు. ఇందాక ఆగింది అన్న నేను. కాదు, మనకి ఖచ్చితంగా పేలిపోద్దాం అనిపిస్తుంది. ఎందుకు పొగలు వస్తుందన్నా? ఒకసారి గాల్లో చూడు. ఓ, ఈ జంపు కొట్టినావా? నేనే జంపు కొట్టట్లే, అదే తీసుకెళ్తుంది. ఇది మాత్రం ది వర్స్ట్ కేస్. కానీ రాక్ స్టార్ రిలీజ్ చేసిన పెద్ద కార్లతో కంపేర్ చేస్తే చాలా బెటర్ అన్నా. అంతే, వచ్చేసా? పదకంద పద. స్టార్టింగ్ లో ఏమో మేము రేస్ అనుకున్నాం గీస్, అంటే ఫస్ట్ అవర్, తర్వాత రోడ్ ట్రిప్ అనుకున్నాం, తర్వాత మ్యాన్ హ్యాండ్ అయింది, తర్వాత ఏదేదైంది కిచిడి అయింది. అది సో సింపుల్ గా ట్రిప్ విత్ ఆర్సీ కార్స్ టు మౌంట్ సిలియడ్ గీస్. ఏ, ట్రైన్ వస్తుందా? రండి. రైల్వే ట్రాక్ మీద ఉన్నాయా? దట్ ఇస్ సో హెల్ప్ఫుల్. ఇంకా కొండ దుంకే కాని ఉన్నాను.
చెట్లు ఇప్పుడు వచ్చిన వేడి ట్రైన్ వచ్చేసింది వచ్చేసినా అదో ట్రైన్ వీళ్ళు ఆర్సీ బ్యాండెడ్ స్టాప్ ద ట్రైన్ ఎస్ కేస్ అదే పెడేద్దాం దమ్ నెల్లు అన్నా పెళ్ళిపోయింది పెళ్ళిపోయిందా ఏంటి ట్రైన్ కి కాదన్నా ట్రైన్ కానా నాదైతే రోల్ చేస్తేంది కానీ అబ్బాయి ఏం చేయలేకపోయింది అబ్బాయి ఓ అన్న ఏమైనా కొడుతుంది పై నుంచి వచ్చేటప్పుడు కొంచెం డామేజ్ ఎక్కువైంది అన్న బోయపాటి సినిమాల్లో హీరో లెవెల్ కొడుతుందండి ట్రైన్ అవునన్న వచ్చేసా ఏంటి ట్రైన్ కంటే నా ఆర్సీ కార్ ఫాస్టా సూపర్ రాజు కమాన్ ట్రైన్ ప్లీజ్ పేల్చే నన్ను మొత్తానికి అవదే ఇంకా సో డెటోనేట్ చేసేద్దాం గేస్ మనం ఓయ్ ఒక పని చేద్దాం ఎవడొకరు లేపుని పోదాం మనం ఒక్క వద్దు నేనే వచ్చేస్తాను అక్కడికి ఓకే అన్న ఎందుకు ఎవరొకరు లేపేసి నేనే వచ్చేస్తా ఈజీగా మామూలు గుండితే హలో గైస్ ఇది మొత్తం పట్టుకుంటానులే ఫస్ట్ అంటే ఎవరొకరు అంటే నాకు అలా ఒక్కడనే పోవడం ఇష్టం లేదు ఎవరొక కూడా తీసుకెళ్ళిపోవాలి నాతో ఇద్దరు నాకు వస్తున్నాడు తీసుకుపోనన్న వద్దా నాకు కొంచెం క్వాలిటీ కావాలి మీరెందుకు ట్రైన్ భోగిని తీసుకెళ్ళవాలన్నా అసలైన బాంబు నేను కదా మేము ఇద్దరిని వీడియోలో పిలిచి అంటే అన్న అది మరి అది ఏంటి కేసి నాకు ఇది జంపు ఏ ఒక్కడ కనిపించట్లేదండి ఆ బంద్ ఏమైనా ప్రకటించారండి అట్లనే ఉందన్న అది మీ బ్రదర్ని లేపేస్తానయ్య పెద్ద బ్రదర్ని సిగ్గులేదారా ఆర్సీకారం చూసి ఆగుతున్నాం అయిపోయి నీదే వెళ్ళిపోయింది కదన్నా వాడికి ఏం కాలే ఆడికి పేలిపాడుగా ఆడ వెళ్ళాడరా పేలింది నువ్వు అన్నా నేను పేలిన ఆడ పేలిపాడు అవునా ట్రక్ ఆల్సో బ్లాస్టెడ్ అబ్బా లేదు పదిపతే ఆ ఘోర అధిపతే లేదురా నీకు ఏరయ్యా మీరు కొంచెం ముందుకు వచ్చామన్నా ఏ అక్కడ ఏం చేస్తున్నారు బ్రిడ్జ్ కింద దాక్కున్నాను నేను ఇటు బ్రిడ్జ్ పైన ఉన్నాను కొట్టని ఇది ఫోర్ డోరా టూ డోరా ఫోర్ డోర్ అన్న అది నాకు అడిగి రండి ఇది నీకు అదేంటి ఓకే ఓ సూపర్ రండి ఏకండి ఏ ఉన్నానా చూడన్నా చంపేశాడన్నా కొట్టడానికి వచ్చి నువ్వా నేనా అన్యాయంగా చంపేశాడన్నా రాకుంది అంటే అండర్ వాటర్ లో కూడా వెపన్స్ యూజ్ చేస్తా అని చెప్పి రాక్స్టార్ వాళ్ళకి భయం ఇప్పుడు మిమ్మల్ని కార్ లేని పెట్టుకున్నాను చెప్పనా అవుటర్ చెప్పనవరు దిగారు అనుకు అయిపోతారయ్యా అలా అనుకున్నారా లేదు లేకపోతే ఇది ఏమన్నా యూట్యూబ్ లో వీడియోలు వస్తాయి కదా లిఫ్ట్ ఎక్కించుకుని మీ అందరినీ తీసుకుపోతా గాల్లో ఇంటర్ అవుటర్ చెప్పొచ్చు కదన్నా ఏది గాల్లో ఉన్నప్పుడు అవుటర్ చెప్పొచ్చు కదన్నా అవుటర్నా ఓకే సో ఇది గైస్ మొత్తానికి చెప్పొచ్చింది అలా చెప్పాలా ఇట్లా కాదన్నా ర్యాంప్ ఉంటుంది కదన్నా ఎయిర్పోర్ట్ పక్కన ఓ ఇదా ఓకే బుక్ అయిపో రాజుగారికి తెలియదు అన్న అన్న ఎందుకు దిగారన్నా తెలుసా అవదులే నాకు ఇంట్రెస్ట్ పోయింది అది దట్ ఈస్ అన్ఫిట్ నువ్వెక్కడ రాజు ఎందుకండి సరే గేస్ ఇంక మనం ఇక్కడే ఆర్డర్ చెప్పేసుకుందాం సో ఇది గేస్ మొత్తానికి చెప్పి వచ్చేసి సో చెప్పండి దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో సో వీడియో అయితే ఇక్కడ తెంజాసిన సినిమా పక్కన లైక్ చేయడానికి మంచి అలకం సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవుతామండి సో దాట్స్ బట్ టుడే గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్
ఐల్ సీ యూ ఆర్బోర్నే సూపర్ అన్న కాళ్ళ పక్కన నుంచి పోయింది అన్న అది చర్చల కోసం వచ్చాం ఏ కింద పెట్టనే త్రీ టూ ఓకే ఏం అవ్వాలి కాబట్టి సరిపోయింది చలిమంట అదే ట్రిపుల్ ఆర్ బోల్తే సరే కేసి ఇంక మనం ఎందుకు ఓకే నైస్